మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో కానీ ఇంట్లో కానీ ఏమైనా వాస్తుకు సంబంధించిన ఇబ్బందులున్నా, న్యూమరాలజీ ప్రకారం ఎలా మార్చుకోవచ్చు, అలానే వాస్తు ప్రకారం ఎలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు. మనం న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నాము, అలానే బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 6 ఉన్న వాళ్ళకి, అలాగే 2, 11, 20, 29 తేదీలో జన్మించిన వారి యొక్క లైఫ్ స్టైల్, జాతకం ఎలా ఉంటుంది? ఇది వచ్చేసరికి చంద్రుడు శుక్రుడు అమ్మా. చంద్రుడు శుక్రుడు అనేది ఎలా ఉంటుందంటే సుఖానికే ఈర్ష కలిగేంత ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది జనరల్గా, అంటే అంత సుఖాలు అనిపిస్తారు వీళ్ళకి. ఎందుకంటే చంద్రుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, అందానికి ప్రిఫరెన్స్ ఇచ్చే శుక్రుడు, దానికి సపోర్ట్ చేసే చంద్రుడు, వీళ్ళిద్దరు కలయిక వల్ల వీళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు కేవలం సుఖపట్టడానికి, రాజభోగాలు అనిపించడానికి దానికోసమే పుట్టారన్నట్టుగా ఉంటుంది. దీనివల్ల ఇలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వేరే వ్యక్తిని కూడా రానేటని కూడా ఒప్పుకోరు వీళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇతను ఒక దీంట్లోకి వెళ్ళిపోవాలి వస్తుంది, బందీ అయిపోవటం ఒకటను, రెస్పాన్సిబిలిటీస్లో ఎక్కువగా ఉంటాయి. అదే మ్యారేజ్ లేకపోతే తల్లిదండ్రులు వచ్చేసరికి పెద్దగా పట్టించుకోరు దాని గురించి, కాకపోతే చెప్తుంటారు, అల్పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అదే మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు, కాళ్ళకు ఒక రకంగా బంధాలు వేసినట్టే, అన్నిటికీ చేతలకి మాటలకి చేసే చేష్టలకి అన్నిటికీ బంధాలు పడిపోయినట్టే. అందుకని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు, అంటే అంత సుఖంగా ఉండాలనుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తారు, ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతారు, ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చింది ఏం చేయాలంటే చేస్తారు, అంత సుఖంగా అనిపిస్తారు. అయితే కొంతమందికి వచ్చేసరికి తప్పదు మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు, అలా అనుకున్నా కానీ కుటుంబం కోసం వాటి కోసం చేసుకుంటూ ఉంటారు. ఇంత పాజిటివ్గా ఉండే మనిషికి నెగిటివ్లో పేరు కనుక నెగిటివ్గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇబ్బంది ఉంటుంది. ఒక వ్యక్తి మనకి ఈ నెంబర్ గల వ్యక్తి, 2-6 కాంబినేషన్ గల వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు. అంటే అతను ఏం జరిగిందంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందంటే ఇతనికి అసలు మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాడు. ఒక డాక్టర్ ఆయన, డాక్టర్ దాదాపు 30-31 ఏజ్ వచ్చింది, ఇక మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాడు. బాగానే ఆయన మంచి అనుభవించాడు, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, మనిషి బాగుంటాడు, అన్ని రకమైన సకల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒక లేడీ ద్వారా బ్యూటీ పార్లర్లో వ్యక్తి ఒక వేరే వాళ్ళు పరిచయం అయ్యారు. అంటే ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి ఒక బ్యూటీ పార్లర్ ఉండి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కొంచెం లేట్ ఉందంటే సరే కార్ పార్క్ చేసి వచ్చేసి లాయన్ లోపల కూర్చున్నాడు. అప్పుడు ఆ బ్యూటీ పార్లర్లో ఈ అమ్మాయి ద్వారా, వీళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇంకొక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పరిచయం అవడం వల్ల ఏమవుతుందంటే ఇక ఆ అమ్మాయి, ఈ అమ్మాయిని ఫ్రెండ్ని వదిలిపెట్టేసి ఆ అమ్మాయి మొదలు పడిపోయాడు, బాగా అట్రాక్ట్ అయిపోయాడు. ఇప్పుడు దాకా మనం ఒక సుఖానికి అలవాటు పడ్డ మనిషి బాధ్యతలు కూడా తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆ అమ్మాయిని అంతగా లవ్ చేశాడు. అది లవ్ అనొచ్చు లేకపోతే ఆకర్షణ అనొచ్చు తెలియదు. అట్లా వాళ్ళిద్దరికి ఏమైందంటే కొద్ది రోజులు బాగా నడిచింది, బాగా ఆ ట్రాక్ నడిపారు, మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఏంటంటే ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్లు పెట్టాలని కోరిక, అక్కడ పరిచయమైన అమ్మాయి, అమ్మాయి బ్యూటీ పార్లర్లు పెట్టాలని కోరిక. సరే ఇతను ఏంటంటే ఇతనికి ఒక స్వార్థం ఏర్పడింది బ్యూటీ పార్లర్లు, అతనికి బ్యూటీ పార్లర్ల మీద ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఉంది. ఈ మళ్ళీ బ్యూటీ పార్లర్లో జాయిన్ అయ్యి పెట్టేసి దాంట్లో నుంచి ఎంతోమంది వస్తుంటారు, మళ్ళీ మా క్యారెక్టర్స్ చెడిపోతుంటాయి, ఇట్లా ఈ రకంగా ఆలోచించాడు. ఆయన వద్దన్నాడు. ఆ అమ్మాయి కొంచెం స్వేచ్ఛగా ఉండే అమ్మాయి కూడా, కాబట్టి వీళ్ళిద్దరు కలవగలిగారు. ఇక వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఘర్షణ జరుగుతూ ఉంది. ఘర్షణ జరుగుతూ ఏమవుతుందంటే ఈ పాత ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, మళ్ళీ ఆ అమ్మాయితో ఇతను దగ్గర అయ్యాడు. అంటే వీళ్ళిద్దరు సరిగ్గా ఉండకపోవటం, ఇంటికి వచ్చినా కానీ సరిగ్గా మాట్లాడుకోకపోవటం, సరిగ్గా ఏదైనా ఉన్నా కానీ అమ్మాయి వచ్చి రాసి పెట్టేదాను, ఇంట్లోకి ఏదైనా కావాల్సి ఉంటే ఒక పేపర్ మీద రాసి పెట్టేసి వెళ్ళిపోయింది. అది ఆయన తీసుకొచ్చి అక్కడ పడేసేవాడు. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటున్నారు, ఇద్దరికి కొంచెం ఇబ్బంది కలిపింది. ఈ ఇబ్బందిగా ఉన్న టైంలో
పాత ఫ్రెండ్ ఒక అమ్మాయి పరిచయం అయిందండి, అమ్మాయి ద్వారా పరిచయం అయింది కదా ఈ అమ్మాయి, ఆ అమ్మాయితో మళ్ళీ క్లోజ్గా ఉంటూ మొదలుపెట్టారు. దానికి మ్యారేజ్ చేసుకున్న అమ్మాయికి ఇద్దరికి ఇది బాగా గొడవ వచ్చేసి గందరగోళం వచ్చి డైవర్స్ దాకా వెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చింది. సరే ఇక పెద్దవాళ్ళు కూర్చోబెట్టి సరే ఏదైనా కానీ ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు చేపిచ్చేసేద్దాం అని చెప్పేసి బ్యూటీ పార్లర్లు పెట్టేసుకొని చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోవటం ఒప్పుకున్నారు కానీ ఇక ఆయన ఇతనికి మనసు ఒప్పుకోవట్లేదు. ఆ పరిస్థితిలో వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత ఇట్లా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇట్లా ఎక్కువగా విడిపోయే వాళ్ళకి వచ్చేసరికి గొడవలు అయ్యే వాళ్ళకి మ్యారేజ్ డేట్ బాగా ప్రాబ్లం ఉండేది. నేను చెప్పిన దాంట్లో ఇందాక కూడా ఆ మ్యారేజ్ డేట్లో కూడా వాళ్ళకు కూడా 13 నెంబరు అంటే 13వ తారీఖు చేసుకున్నారు వాళ్ళు. ఇక దాన్ని ఇక మనం ఇవన్నీ ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు దాన్ని మార్చలేము. ఏం చేయాలనేది మాకు కూడా పెద్ద సమస్య. మేము అందుకే చెప్తుంటాం ఎప్పుడు కూడా ఈ డేట్లో మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పేసి. మా లెటర్ ప్యాడ్లో కూడా కింద కూడా ఉంటుంది ఈ డేట్లో ఈ 3 డేట్లో చేసుకోకూడదు అని చెప్పేసి. సరే అప్పుడు వచ్చారు. తర్వాత సరే నేను చెప్పాను నేమ్స్కి సంబంధించి కానీ వాళ్ళ డాక్టర్స్ ఆయన క్లినిక్ ఉంది హాస్పిటల్ కూడా అది కూడా కొంచెం ఆయనకి ఇంకా బ్యాడ్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని. వాస్తవం చెప్పాలంటే ఆయనకి ఏంటంటే అంతకుముందు మ్యారేజ్ కాకముందు కూడా ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ మీద ఆయన కొంచెం సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తే కేసు పెట్టడం అవి కూడా జరిగినాయి. ఆయన మీద ఇవన్నీ జరిగినాయి. ఏ జరిగినా ఆయనకి స్వేచ్ఛగానే తిరిగేవాడు. ఇప్పుడు బాగా ఇబ్బంది అయిపోయింది. అతను వచ్చి నా దగ్గరకు వచ్చి నాకైతే ఇష్టం లేదండి మధ్యలో పెద్దవాళ్ళు చెప్పారు రాజీ చేశారు ఆయన నాకు ఇష్టం లేదు నేను ఆ అమ్మాయి నుంచి విడిపోవాలి అని చెప్పేసి విడిపోవాలనుకుంటే నా దగ్గర రావటం అనవసరం విడిపోవడం మంచిది ఇంకా అదే చెప్పాను. సరే తర్వాత నేమ్ కరెక్షన్ చేశాను. ఇక తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదు నా దగ్గర కూడా రాలేదు. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ నెంబర్కి ఉన్న ఇది చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఈ నెంబర్ ఉన్నవాళ్ళు సుఖాలు అనేది మనకి కొద్ది రోజుల వరకు బాగానే ఉంటుంది, లిమిట్లో బాగుంటుంది, కొద్ది రోజులు బాగుంటుంది. వయసు అయిపోయిన తర్వాత అంత సుఖాలు అనిపించిన వాళ్ళు ఏదైనా ఇబ్బంది అయితే ఇప్పుడు సుఖం మీద కానీ అందం మీద కానీ మోజు పెట్టు పెంచుకుంటే అది వయసు పెరిగే కొంత ఏమవుతుందంటే అది తరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చాలా బాధపడాలి. అందుకే మనం బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ జనరల్గా వీళ్ళ తత్వం అది, ఈ నెంబర్ కొన్న తత్వం అలాంటిది కాబట్టి వీటి స్వభావం అది కాబట్టి తప్పదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఒక రకమైన ప్లస్ ఉంటుంది మైనస్ ఉంది దీనివల్ల. లక్కీ నెంబర్ వచ్చేసరికి 2, 6 బాగుంటుంది అమ్మా. 9 కూడా బాగానే ఉంటుంది. వీళ్ళకి వచ్చేసరికి 5, 8 అవాయిడ్ చేయాలి. లక్కీ కలర్స్ కూడా వచ్చేసరికి 2 బాగుంటుంది. బ్లూ థిక్ బ్లూ కానీ లైట్ బ్లూ కానీ, శాండిల్ బాగుంటుంది, బ్లాక్ అవాయిడ్ చేయాలి. నమస్తే.